చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ సెల్ ఫోర్ ఎయిట్ వన్ టూ సెవెన్ సిక్స్ వన్ నమస్తే ఫోక్స్ వెల్కమ్ టు సిఆర్ వాయిస్ ఫోక్స్ ఆలోచనలు అంటువ్యాధి లాంటివి మనం నెగిటివ్ గా ఆలోచించడం మొదలు పెడితే అవే ఆలోచనలు వస్తుంటాయి పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ ఆలోచనలే వస్తాయి అసలు నేను మార్చెప్పడానికి గల కారణం నటి మీనాక్షి చౌదరి హీరోయిన్లకి ఉండవలసిన మొదటి అర్హత అందం ఆ తర్వాత కొద్దిగా అభినయం తెలిస్తే సరిపోతుంది కానీ అందంగా ఉన్నవారంతా హీరోయిన్లు కాలేరు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వారందరూ స్టార్డమ్ ని సంపాదించుకోలేరు అందం అభినయంతో పాటు కాస్త అదృష్టం కూడా కావాలి అలాంటి అదృష్టం మీనాక్షి చౌదరి కెరియర్లో అడుగుపెట్టినట్లు కనిపిస్తుంది ఇక ఇచట వాహనం నిలపరాదు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరి ఆ తర్వాత రవితేజ సరసన కిలాడి మూవీలో చేసిన సక్సెస్ని అందుకోలేకపోయింది కానీ ఎప్పుడైతే దళపతి విజయ్తో ది గోట్ మూవీలో హీరోయిన్గా చేసిందో అప్పటి నుండి ఈమెకు వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి మీనాక్షి డెంటిస్ట్ నుండి హీరోయిన్ అవ్వడానికి గల కారణాలేంటి త్రివిక్రమ్ వల్లే మీనాక్షి సినిమాలో ఎదిగిందా నిజంగానే అక్కినేని సుశాంత్ మీనాక్షి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి మీనాక్షి చౌదరి ఈమె పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చి ఐదున హర్యానాలోని పంచకులలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది తండ్రి బిఆర్ చౌదరి తల్లి నిర్మల ఈమెకి తన్వీర్ అనే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు ఇక ఈమె తండ్రి ఇండియన్ ఆర్మీలో పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది మీనాక్షి తన స్కూలింగ్ ని లోని సెయింట్ సోల్జర్ ఇంటర్నేషనల్ కాన్వెంట్ స్కూల్లో చదివింది చదువుల్లో చురుగ్గా ఉన్న మీనాక్షికి డాక్టర్ అయి మిలిటరీలో తండ్రిలాగే సేవ చేయాలనుకుంది కానీ ఎప్పుడైతే ఈమె ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిందో ఆ కాలేజీలో నిర్వహించే అందాల పోటీల్లో పాల్గొని గెలవడంతో మీనాక్షికి తన అందంపై కాన్ఫిడెన్స్ వచ్చి మోడలింగ్ వెళ్ళి అందాల పోటీల్లో పాల్గొనాలనుకుంది ఇక అలా మోడలింగ్ ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసున్న ఈమె తండ్రి అందుకు ఒప్పుకోలేదు కానీ ఈమె తల్లి ఎంకరేజ్ చేయడంతో అందాల పోటీల్లో పాల్గొనడం మొదలెట్టింది అందుకు తోడు ఈమె పంజాబ్లోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో బీడీఎస్ కోర్సులో చేరి తన తండ్రి ఆశ ప్రకారం డెంటిస్ట్ అవ్వాలనుకుంది అలా ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు మోడలింగ్లో ట్రై చేస్తుండగా రెండు వేల పదహారులో మిస్ ఇండియా ఆడిషన్ జరుగుతుందని తెలుసుకున్న మీనాక్షి అందులో పాల్గొనడం జరిగింది కానీ చూడ్డానికి కాస్త చామంచాయ్ కలర్లో ఉండి లీన్గా ఉండడంతో ఈమె మొదటి రౌండ్లోనే రిజెక్ట్ అయ్యింది ఇక అదే సమయంలో ఈమె తండ్రికి బ్రెయిన్ ట్యూమర్ రావడం పరిస్థితి విషమంగా మారి మరణించడంతో కుటుంబ బాధ్యతలన్నీ తన తల్లి మీదే పడ్డాయి ఇక అలా మీనాక్షికి ఒకవైపు మోడలింగ్ కెరియర్ సెట్ అవ్వక మరోవైపు తండ్రిని కూడా కోల్పోవడంతో డిప్రెషన్లోకి వెళ్లి కి కూడా వెళ్లడం మానేసింది కానీ తన తల్లి కూతుర్ని ఎంకరేజ్ చేస్తూ అందాల పోటీలకి కా ట్రైనింగ్ని తీసుకోమని నెక్స్ట్ టైం తప్పకుండా గెలుస్తామని చెప్పడంతో మీనాక్షి తన థర్డ్ ఇయర్ బీడిఎస్ చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి తల్లి సపోర్ట్తో పూర్తిగా మోడలింగ్ లోకి దిగింది ఇదిలా ఉంటే మీనాక్షికి బీడిఎస్ చదువుతున్నప్పుడే సౌరవ్ అనే తన క్లాస్మేట్తో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇక అలా ఎప్పుడైతే మీనాక్షి ఎడ్యుకేషన్కి ఫుల్ స్టాప్ పెట్టిందో అప్పటి నుండి తన బాయ్ ఫ్రెండ్ కూడా తను మోడలింగ్ లోకి వెళ్ళడానికి ఎంకరేజ్ చేసేవాడు ఇక అలా మొదటిగా మీనాక్షి రెండు వేల పదిహేడులో మిలిటరీ అకాడమీ నిర్వహించిన మిస్ ఇండియన్ మిలిటరీ అకాడమీ అనే అందాల పోటీలో పాల్గొనగా అందులో ఈమె టైటిల్ని గెలుచుకుంది అదే జోష్లో ఫెమినా ఆర్గనైజ్ చేసిన మిస్ హర్యానా పోటీలో గెలవడంతో పాటు మిస్ ఇండియా పోటీలకు కూడా సెలెక్ట్ అయ్యింది ఇక నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు ఒక మోడల్ అందాల పోటీలో పాల్గొని గెలవాలంటే స్పాన్సర్స్ పాత్ర చాలా ఇంపార్టెంట్ అలా మీనాక్షి కూడా స్పాన్సర్ సహాయంతో మిస్ ఇండియా రెండు వేల పద్దెనిమిది పోటీల్లో ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచింది ఆ తర్వాత మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొనగా అక్కడ కూడా ఫస్ట్ రన్నర్ అప్ గా గెలిచింది ఇక అలా అందాల పోటీలో పాల్గొనడం వల్ల నేమ్ తప్ప మనీ రావట్లేదని తల్లి కూతురుతో సినిమాల్లో యాక్ట్ చేపించాలనుకుంది అలా మొదటిగా కొన్ని పంజాబీ ఆల్బమ్ సాంగ్స్ లో యాక్ట్ చేపించగా వాటి ద్వారా మీనాక్షికి అంతలా గుర్తింపు రాలేదు దీంతో తమ మకాన్ని పంజాబ్ నుండి ముంబైకి మార్చేసి హిందీ మూవీస్ లో ట్రై చేయడం మొదలెట్టారు అలా ట్రై చేసేటప్పుడే ఈమెకి అవుట్ ఆఫ్ లవ్ అనే ఒక వెబ్ సిరీస్లో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది కానీ ఆ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అంతలా ఆదరణ దొరకలేదు దీంతో మూవీస్లో ఎలాగైనా తన సత్తా చాటుకోవాలని మీనాక్షి విక్రమార్కుడు విక్రమార్కుడులా ట్రై చేయగా కొత్త టీంతో అప్ స్టార్స్ అనే ఒక మూవీలో సపోర్టింగ్ రోల్ చేసే అవకాశం వచ్చింది ఇక ఈ మూవీ రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడం ఆ మధ్యలోనే మీనాక్షికి ఆమె బాయ్ ఫ్రెండ్కి మనస్పర్ధలు రావడంతో మీనాక్షి మానసికంగా కృంగిపోయింది ఎందుకంటే సినిమాల్లో ఛాన్సులు కావాలంటే అన్నింటికీ సిద్ధంగా ఉండాలి కాబట్టి ఇలాంటి కెరియర్ వద్దని తన బాయ్ ఫ్రెండ్ చెప్పినా వీరి ఇంటి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉండడంతో మీనాక్షి అతని మాటలకి అంగీకరించలేదు దీంతో వీరిద్దరూ బ్రేకప్ చేసుకొని విడిపోయారు ఇక మీనాక్షి సినిమాల్లో ఛాన్సుల కోసం ఎంత ట్రై చేసినా ఈమె యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడం హిందీ మూవీస్లో హీరోయిన్కి కావాల్సిన గ్లామర్ లేకపోవడంతో చిన్న చితక పాత్రలనే ఇస్తుంది దీంతో హిందీలో ట్రై ట్రై చేస్తే ప్రయోజనం లేదని గ్రహించి సౌత్ చేయమని తన కో ఆర్టిస్ట్ మీనాక్షికి సలహా మీనాక్షి కోఆర్డినేటర్స్ ని కలిసి సౌత్ మూవీస్ లో తనని రికమెండ్ చేయమని అడగడం మరోవైపు తన యాక్టింగ్ ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక యాక్టింగ్ స్కూల్లో మూడు నెలల కోర్సులోకి జాయిన్ అయింది ఇక అప్పుడే హీరో సుశాంత్ డైరెక్టర్ దర్శన్ తో కలిసి తన అప్ కమింగ్ మూవీ కోసం హీరోయిన్ ని వెతికే క్రమంలో ముంబైకి వెళ్లి ప్రతి ఒక్క యాక్టింగ్ క్లాసెస్లో ఆడిషన్ని నిర్వహించారు అలా ఒక యాక్టింగ్ క్లాస్లో మీనాక్షి చౌదరి ఉండడం అప్పటికే తను రెండు వేల పద్దెనిమిదిలో మిస్ ఇండియా ఫస్ట్ రన్నర్ అప్ అని తెలిసి సుశాంత్ మీనాక్షిని ఆ మూవీలో గా సెలెక్ట్ చేశాడు ఇక అలా ఇచ్చట వాహనం నిలపరాదు అనే మూవీ షూటింగ్లో వీరిద్దరికీ మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు అలా ఈ మూవీ జరిగేటప్పుడు వీరిద్దరూ చట్టాపట్టాలు వేసుకొని పార్టీ స్పబ్స్ అని వెళ్లడంతో వీరిద్దరూ సీరియస్ రిలేషన్లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త మీడియాలో హల్చలయ్యాయి అలా ఇచ్చట వాహనం నిలపరాదు మూవీ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై ఏడున రిలీజ్ అయి ఫ్లాప్ అయిన మీనాక్షితో సుశాంత్ కి పెరిగిన సన్నిహిత్యం కారణంగా ఈమెను డైరెక్టర్ రమేష్ వర్మకి రికమెండ్ చేయగా అతను రవితేజతో తీసిన కిలాడీలో మీనాక్షికి సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు ఇక అలా ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే అడవి శేషు చేసిన హిట్ టూ మూవీకి కూడా సుశాంత్ రికమెండ్ చేయడంతో మీనాక్షినే ఆ మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ చేశారు అలా కిలాడీ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వగా వెంటనే రిలీజ్ అయిన హిట్ టూ మూవీ ఓకే టాక్ తెచ్చుకుంటున్నారు మీనాక్షికి మాత్రం ఆ మూవీస్ వల్ల అంతలా గుర్తింపు గానీ పేరు గానీ రాకపోవడంతో తమిళ మూవీస్ లో ట్రై చేయడం మొదలెట్టింది సుశాంత్ కి మీనాక్షికి మధ్య మనస్పర్ధాలు వచ్చి అండర్స్టాండింగ్ కుదరక బ్రేకప్ చేసుకున్నారు అలా పర్సనల్ లైఫ్ కన్నా కెరియర్కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చిన మీనాక్షి తమిళ్లో విజయ్ ఆంటోనీ హీరోగా చేసిన కొలైలో సెకండ్ హీరోయిన్ గా చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది దీంతో ఇలా ఉంటే అవ్వదని ఇండస్ట్రీలో ఎదగాలంటే స్టార్ హీరో లేదా స్టార్ డైరెక్టర్ సపోర్ట్ కావాలనుకున్న మీనాక్షి ఒక పార్టీలో డైరెక్టర్ త్రివిక్రీ కలవడం అలా వీరిద్దరికి పెరిగిన మంచి పరిచయం కారణంగా అప్పటి వరకు ఎటువంటి హిట్ మూవీస్ లేని మీనాక్షికి మహేష్ బాబు లాంటి స్టార్ హీరో పక్కన సెకండ్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ ఇచ్చాడు ఇక త్రివిక్రమ్ కాంపౌండ్ లో ఎవరైనా హీరోయిన్ సెంటర్ అయితే అతను చేసే మూవీస్ మరియు రికమెండ్ చేసే మూవీస్ లోనే యాక్ట్ చేయాలి కాదని వేరే మూవీస్ లో చేస్తే వారికి తన సినిమాల్లో ఛాన్స్ ఇవ్వడనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది ఇక అలా మీనాక్షి ఒకవైపు గుంటూరు కారం మూవీ చేస్తూనే మరోవైపు విజయ్ తో ది గోట్ దుల్కర్ సల్మాన్తో లక్కీ భాస్కర్ అనే మూవీస్కి మీనాక్షి త్రివిక్రమ్కి తెలియకుండా సైన్ చేయడంతో ఆక్రోషానికి గురైన త్రివిక్రమ్ గుంటూరుకారం మూవీలో ఈమెతో చేసిన ఒక సాంగ్ మరియు కొన్ని సీన్స్ని కూడా ఎడిట్ చేసి తీసేయగా ఆ మూవీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండున రిలీజ్ అయ్యి ఓకే టాక్ని తెచ్చుకుంది అయినా అదంతా పట్టించుకొని మీనాక్షి విజయ్తో చేసిన సినిమాతో తన కెరియర్ మారిపోతుందనుకుంది కానీ ఆ మూవీలో ఒక సాంగ్ తప్ప ఈమెకి ఎటువంటి ఇంపార్టెన్స్ లేకపోవడం తోడు ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో మీనాక్షి కెరియర్ అటు ఇటుగానే ఉండింది మీనాక్షి హోప్స్ అన్ని చిరంజీవి గారితో యాక్ట్ చేస్తున్న విశ్వంభర పైనే పెట్టుకున్నట్లు తెలుస్తుంది కానీ ఈ మూవీలో కూడా మీనాక్షి సపోర్టింగ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం ఇక ఇన్ని ఫ్లాప్స్ వచ్చిన మీనాక్షికి మాత్రం వరుసగా అవకాశాలు రావడానికి గల కారణం ఇండస్ట్రీలో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి ఈమెకి బాగా తెలిసి ఉండడంతో ఇప్పుడు మట్కా మెకానిక్ రాకీ అనే మీడియం బడ్జెట్ మూవీస్ లో యాక్ట్ చేయడం గమనార్హం ఇప్పటి వరకు మీనాక్షి హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తొమ్మిది సినిమాల్లో నటించింది మీనాక్షి నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి ఫోక్స్ నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కిందనే మొదలవుతుంది ఇది ఫోక్స్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి కొన్ని నమ్మలేని నిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్ థ్యాంక్ యూ